చిన్న అప్పాలు చేయడానికి నేను ముందరే పల్లీలు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని వేపి పెట్టుకున్నాను. ఈ పౌడర్ ఇప్పుడు నేను బియ్యం పిండిలో వేసి కలుపుతాను. చిన్న అప్పాలు రెడీ అవుతాయి. చిన్న అప్పాలు చేయడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బటర్ పీస్ వేసానమాట. అందులో నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. 1-2 స్పూన్లు ఉప్మా రవ్వ కలిపాను. ఉప్పు వేసి శుభ్రంగా ఈ బటర్ వేసి అంతా ఈక్వల్గా కలుపుకోవాలి. చిన్న అప్పాల పిండిలో పుట్నాలు, పల్లీలు, వేపుకున్న పౌడర్ కలుపుతున్నాను. ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, జీలకర్ర. ఈ అప్పాలు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం నువ్వులు కూడా వేయాలి. ఈ నువ్వులే రుచిగా ఉంటాయన్నమాట చిన్న అప్పాలకి. చూడండి, చిన్న అప్పాల పిండి మనం ఇలా కలిపి రెడీగా పెట్టేసుకొని చిన్న చిన్న అప్పాలు చేసి వేపుకోవడమే. ఇప్పుడు మీకు వేపేది కూడా చూపిస్తాను, చూడండి. నేను నా పాత చిన్న మూకిడి తీసుకొని దాంట్లో నూనె వేసానమాట. ఇందులో ఇప్పుడు నేను చిన్న అప్పాలు వేసి చూపిస్తాను, చూడండి. చూడండి, అన్నీ ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి అన్నమాట. మనం చేసుకున్నాక ఈజీగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని నూనెలో వేపడమే. చూడండి, ఇవి మెల్లగా తిప్పాలి అన్నమాట. కొంచెం వేగిపోతే ఈ అప్పాలు రెడీ అయిపోతాయి. చిన్న అప్పాలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈజీగా చిన్న అప్పాలు రెడీ. ఈజీగా చిన్న చిన్న అప్పాలు రెడీ అయిపోయినాయి. చూడండి క్రిస్పీ క్రిస్పీగా.